యాసంగిలో యాభై లక్షల ఎకరాల్లో వరి మరో పదిహేను లక్షల ఎకరాల్లో ఇతర పంటలను నిర్ణీత విధానంలో సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు వానాకాలంలో ప్రభుత్వ సూచన మేరకు వంద శాతం రైతులు పంట సాగు చేశారన్న సీఎం యాసంగిలోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని పిలుపునిచ్చారు మద్దతు ధర వచ్చే అవకాశం లేనందున మొక్కజొన్న సాగు వద్దనేది ప్రభుత్వ సూచన అన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ తక్కువ ధరకు అమ్ముకునేందుకు సిద్ధమై సాగు చేసుకుంటే అది వారిష్టమని వ్యాఖ్యానించారు యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉన్నతాధికారులు నిపుణులతో సమావేశమైన సీఎం పంటల సాగు విషయమై చర్చించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు నిర్ణీత పంటల సాగు కోసం క్లస్టర్లు మండలాలు జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు అధికారులు ప్రతిపాదనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకున్నారు ఈ యాసంగి సీజన్లో యాభై లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయాలని మరో పదిహేను లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించారు శనగ పంటను నాలుగున్నర లక్షల ఎకరాల్లో వేరుశెనగను నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని మిరపతో పాటు ఇతర కూరగాయల్ని లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలిపారు జొన్న నువ్వుల్ని లక్ష ఎకరాల్లో చొప్పున పెసర్లు యాభై నుంచి అరవై వేల ఎకరాల్లో మినుములు యాభై వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు ముప్పై నుంచి నలభై వేల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పారు ఆవాలు కుసుమలు సజ్జల్లాంటి ఇతర పంటల్ని మిగిలిన అరవై నుంచి డెబ్బై వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు మొక్కజొన్న ధర మార్కెట్ విషయంలో అనిశ్చిత నెలకొన్నందున ఆ పంట సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు మొక్కజొన్న సాగు వద్దని ప్రభుత్వ పరంగా కూడా రైతులకు సూచించడమే మేలని అన్నారు మొక్కజొన్నకు తొమ్మిది వందల రూపాయలకు మించి ధర వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు మంచి ధర వచ్చే అవకాశం లేనందున మొక్కజొన్న సాగు విషయమై రైతులే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు మొక్కజొన్న సాగు వద్దనేది ప్రభుత్వం సూచన అన్న సీఎం అయినప్పటికీ ఎవరైనా సాగు చేయాలని భావిస్తే అది వారిష్టమని అన్నారు ఎంత ధర వచ్చినా సరే అనుకునే రైతులే మక్కలు పండించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు జిల్లాలు మండలాలు క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలన్న విషయమై వ్యవసాయ అధికారులు రైతులకు స్థానికంగా సూచించాలని సీఎం కోరారు వానాకాలం సీజన్లో ప్రభుత్వ సూచన మేరకు వంద శాతం నిర్ణీత పద్ధతిలోనే సాగు జరిగిందని ఇదే ఒరవడిని యాసింగిలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు వ్యవసాయాధికారులు సూచించిన మేరకు పంటలు సాగు చేసి మంచి ధరలు పొందాలని రైతుల్ని కోరారు నిర్ణీతి విధానంలో పంటల సాగు నిరంతర ప్రక్రియగా జరగాలని క్లస్టర్లు మండలాలు జిల్లాల వరీగా పంట సాగు లెక్కలతో కార్డుల్ని తయారు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు ఒక సీజన్లో విత్తనాలు వేయగానే తదుపరి సీజన్ కోసం కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు రైతుబంధు సమితులు క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు రైతులకు లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు అర్థం చేయిస్తే అవగాహన చైతన్యం పెరుగుతాయని చెప్పారు దసరా నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందన్న సీఎం వాటి ద్వారా రైతుల్ని సంఘటితం చేయడం సమన్వయపరచడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రం పత్తి సాగులో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ప్రభుత్వం తెలిపింది వానాకాలంలో దేశవ్యాప్తంగా మూడు కోట్ల పంతొమ్మిది లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా కోటి నాలుగు లక్షల ఎకరాలు సాగుతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది రాష్ట్రంలో యాభై తొమ్మిది లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది తద్వారా రెండో స్థానంలో నిలిచింది నిరుటి వరకు రాష్ట్రం పత్తి సాగులో మహారాష్ట్ర గుజరాత్ తర్వాత మూడో స్థానంలో ఉండేది